ఇప్పుడు మన కుషా, ఐ థింక్ కుషాలి, కుషాలి అని ఒక అమ్మాయి మీరు ఎన్ని ఉంటారు, మన పుడ్డింగ్ పబ్లో దొరికింది ఆ అమ్మాయి కుషిత. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పిన, నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది, బ్రేక్ ఈవెంట్ పాయింట్ వస్తుంది, నువ్వు ఎవరిని తెలియదు కదా, అందరూ తెలుసుకోపు అని చెప్పిన. అది నెగిటివ్గా వచ్చింది కదా. పిల్ల మిరపకాయ బజ్జీ ఎంత ఫేమస్ అయ్యిందంటే, మిరప ఇవాళ అమ్మాయిని మిరపకాయ బజ్జీ అంటే గుర్తుపడుతున్నారు. ఓకే, అంటే ఎంత ప్రచారం వచ్చింది. అది జరిగింది ఏం లేదు వాస్తవంగా, అక్కడ అసలు ఆ పుడ్డింగ్ పబ్లో జరిగింది ఏం లేదు, అది ఒక హడావిడి. చివరికి వచ్చే వరకు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం జరిగినట్టు అయింది అదంతా. ఇప్పుడు ఈ అమ్మాయిని గుర్తుపట్టను లేడు, ఇప్పుడు అమ్మాయి సినిమా చేస్తుంది. వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు, నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో లేదు లేదు ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని. ఓకే సార్, అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే, తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. బట్ ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మనిషి ఎప్పుడు జనాల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మనం మంచి కలియుగంలోని బక్వాస్. వేణుస్వామి ఉద్దేశం, వేణుస్వామి స్టైల్ నెగిటివ్ వేనా? కలియుగంలో బక్వాస్. నేను ఒక సింపుల్ మనీ చెప్తా, మీకు తెలిసిన బంధువులకో మీకు తెలిసిన ఫ్రెండ్కో ఒక 5 లక్షల రూపాయల వడ్డీకి ఇవ్వండి, వడ్డీకి కాదు చేయబదులు ఇవ్వండి, 2 నెలలకు ఇస్తా అంటాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత వాడు ఇయ్యాడు, రెస్పాండ్ కాడు. 2 నెలలు అయినాక 3వ నెల ఫోన్ చేసి, అన్న 5 లక్షలు ఇస్తావన్నా, ఇప్పుడు ఇస్తావని అడగండి అంటే ఒక 10 రోజులు చూస్తారా అంటాడు. ఆ 10 రోజుల తర్వాత మీకు వేరేవాడు ఫోన్ చేసి చెప్తాడు ఈ అమ్మాయి మంచిది కాదంటని. ఎందుకు? మీరు 5 లక్షలు ఇచ్చి దొబ్బించుకోవాలి వంతుని. ఇదే పరిస్థితి కలియుగంలో. శత్రువులను ఏర్పరచుకోవాలంటే ఒకటి సహాయం చేయాలి, 2 డబ్బు సహాయం చేయాలి, మాట సహాయం చేయాలి, 3 ఎదగాలి. ఈ 3 చేస్తే వాళ్ళు శత్రువులు ఏర్పడతారు. మనం మంచి కారు కొనుక్కున్నా శత్రువులు వస్తారు, మనం డబ్బు సాయం చేసినా శత్రువులు వస్తారు, మాట సాయం చేసినా శత్రువులు వస్తారు. ఎందుకంటే ఎవడో ఒకడు ఆ ఆపదలో ఉన్నాడు, మనం మాట సాయం చేస్తాం. ఆ టైంలో వాడు మన దగ్గర మాట సాయం తీసుకుంటాడు, కానీ తర్వాత ఏం చేస్తాడంటే వానికి 10 మంది ఈ మాట గురించి మాట్లాడుకుంటారు. నీకు పలాని వేణుస్వామి హెల్ప్ చేసిండట కదా, నీకు పలాని ఎల్ఐ హెల్ప్ చేసిండట కంటే వాడు జీర్ణించుకోలేకపోతాడు. వాడు వానికి ఫైర్ స్టార్ట్ అవుతుంది, ఇక స్టార్ట్ అయ్యి ఆడో దొంగ ఆడో లుచ్చ ఇక స్టార్ట్ చేస్తాడు ఇక. సో ఎక్కడ కూడా ఈ మంచి ఒక బ్రాహ్మణుడిని ఊహించుకుంటే మామూలుగా మైండ్ సెట్లోకి ఒకవేళ వీళ్ళు బ్రాహ్మణ్స్, వీళ్ళు ఇట్లుంటారు, పంచకట్టు వెనక ఒక పిలక, ఒక అరగుండు లేంటే ఒక బొట్టు, నిలువు బొట్టు అడ్డం బొట్టు ఉంటుంది, చేతికి ఒక కంకణం కావచ్చు లేంటే చిన్నపాటి వాచ్, ఇట్లాంటివి చాలా స్మూత్గా మాట్లాడే బ్రాహ్మణులను చూస్తూ ఉంటాం. బట్ ఏంటి వేణుస్వామి మాకు ఇంత ఆపోజిట్ వేలో? వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఎవరు పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి. అసలు వాచిలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు ఎవరికి? వెంకటేశ్వర స్వామి. ఇంకేం కావాలి అంటే మీ మాట తీరు కానీ మీ అంటే వీటికి దానికి సంబంధం ఏందమ్మా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్మడానికి నా భాషకు నాకు సంబంధం ఏముంది? సంబంధం లేదు కదా. మాస్ బ్రాహ్మణుడా మీరు? మాస్ కాదు, నేను ప్రతిది నెగిటివ్ నుండి పాజిటివ్ తీసుకునే మనిషిని. వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి, నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు, నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో లేదు లేదు ఇష్యూ అయిన తర్వాత నేను కలిశాను సార్ని. ఓకే సార్, అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే, తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్ లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లేట్స్ కి అలా ఎందుకు బజ్జీ అంత ఇష్టం మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంత బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు మొత్తం కంటెంట్ అంతా చాలా అంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే ఓకే, ఇందాక ఎస్కేన్ గారు చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బజ్జీకి మిర్చి బజ్జీకి తేడా తెలీదా? నిజంగా నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. చెప్పండి. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అందుకే మళ్ళీ అడుగుతారు. ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా తెలుసు. నేను అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.